భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా అనతి కాలంలోనే ప్రపంచ నెంబర్ వన్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇంత తక్కువ కాలంలో నెంబర్ వన్ బౌలర్గా ఎదగడం ఏమంత సాధారణ విషయం కాదని అన్నాడు వెంకటేష్ ప్రసాద్. జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతూ వెంకటేష్ ప్రసాద్ ఏమన్నాడంటే, వైవిధ్యమైన బౌలింగ్ యాక్షనే జస్ప్రీత్ బుమ్రాకు ఉన్న ప్రధాన బలం. అతడు అద్భుతమైన స్వింగర్లు, ఆఫ్ కటర్లు వేయగలడు. ఇక అతడికి మాత్రమే సాధ్యమైన యార్కర్లతో ఎంతటి స్థాయి బ్యాట్స్మెన్ అయినా వణికించగలడు. అతడి బౌలింగ్ యాక్షన్ 11 గంటల సమయాన్ని సూచించే గడియారం ములులాగా ఉంటుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా కూడా తన బౌలింగ్ యాక్షన్ కారణంగానే గొప్ప బౌలర్గా ఎదిగాడు. అతని తర్వాత మళ్లీ అలాంటి వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమే ఉంది. అతడి బౌలింగ్లో ఆడేందుకు ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా తికమక పడతాడు. ఎప్పుడు ఎలాంటి బంతి వస్తుందోనన్న అనుమానంతో బ్యాట్స్మెన్ వికెట్లు చేజార్చుకుంటారు. ఇక అతడు మరికొంత రాటు తెలితే అతడి బౌలింగ్లో పరుగులు సాధించడం దాదాపుగా అసాధ్యమే అని అన్నాడు. ప్రస్తుతం బుమ్రా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పైన దృష్టి కేంద్రీకరించాడు. జూన్ 18న జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఏమాత్రం చెలరేగినా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పరుగులు సాధించడం అసాధ్యమే. ఇక కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ లాంటి సీనియర్ ఆటగాళ్ల వికెట్లను తీయాలంటే అది బుమ్రా వల్లే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.